అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం. కథాభరణానికి స్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక చక్కటి కథను తీసుకొచ్చేసాం మా కథాభరణం టీం అంతా. ఈ రోజు కథ ఏంటో, ఎవరి గురించో తెలుసా? అతి శక్తివంతుడైన రావణాసుణ్ణి తుక్కు తుక్కుగా కొట్టి ప్రాణాలతో వదిలేసిన, కార్తవీర్యార్జున్నే ఓడించిన, ధైర్యానికి పౌరుషానికి మారుపేరైన ఆ వీరుడు ఎవరో కాదు, పరశురాముడు. కథలోకి వెళ్లడానికి ముందు మనం తెలుసుకోవలసింది, వామనుడు బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేసిన తరువాత భూమి మీద రాక్షసులు లేకుండా పోయారు. ఎక్కడో కొండల్లో, గుహల్లో, అడవుల్లో దాక్కుని ఉన్నవారు మాత్రమే మిగిలారు. రాక్షసులు లేకపోయేసరికి క్షత్రియుల ఆగడాలు, అమానుషత్వం పెరిగిపోయింది. అలాంటి సమయంలో కుశవంశానికి చెందిన రాజు వద్దకు వెళ్లి ఒక మహర్షి ఇలా అంటున్నాడు. ప్రణామాలు గాది మహారాజా, నేను భృగు మహర్షి కుమారుడనైనా రుచికుడను. నేను మీ కుమార్తె అయిన సత్యదేవిని వివాహమాడదలచాను. మీకు సమ్మతమేనా? మా కుమార్తెతో వివాహానికి మాకు సమ్మతమే, కానీ మాదొక షరతు. ఏంటి రాజా అది? మాకు ఎలాంటి షరతులైనా సమ్మతమే, మేము సాధించగలం. అలా అయిన ఎడల ఒక చెవి మాత్రం నల్లగా ఉండి మిగతా శరీరమంతా తెల్లగా ఉండే 1000 అశ్వాలను తీసుకురావలను. అలాగే, నేను తీసుకువచ్చదను. ఏంటి, ఒక చెవి నల్లగా ఉండి మిగతా శరీరమంతా తెల్లగా ఉండే అశ్వమా? అలాంటివి 1000? గాది మహారాజు పెట్టిన షరతుల ప్రకారం రుచికుడు ఆ అశ్వాలను తీసుకురావడానికి తపస్సును మొదలు పెడతాడు. ఏమిటి మీ కోరిక? వరుణదేవా, నాకు ఒక చెవి మాత్రమే నల్లగా ఉండి శరీరమంతా తెల్లగా ఉండే 1000 అశ్వాలను ప్రసాదించండి స్వామి. తదాస్తు రుచిక. గాది మహారాజా, మీరు కోరుకున్నట్టుగానే 1000 అశ్వాలను తీసుకువచ్చాను. మీరు సాధించారు మహర్షి. మీరు కోరుకున్న విధంగానే నా కుమార్తెతో మీ వివాహం జరిపిస్తాను. వెళ్ళొస్తాను తండ్రి గారు, నన్ను ఆశీర్వదించండి. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండండి. మహర్షి రుచిక, నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోండి. పెళ్ళై ఇన్నేళ్ళైనా మాకు సంతానం కలగలేదే. చింతించకు దేవి, మనం మా తండ్రి గారైన భృగు మహర్షి దగ్గరికి వెళ్దాం. ఆయనే మన సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ప్రణామాలు పితృదేవా. ఈవిడ మీ కోడలు సత్యదేవి. నిండు 100 ఏళ్ళు పిల్లాపాపలతో చల్లగా ఉండండి నాయనా. ఈ సంతోష సమయంలో నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో తల్లి. మావయ్య గారు, మాకు వివాహమై 1000 ఏళ్ళైనా సంతానం కలగలేదు. మీరే మాకు వరం ఇవ్వాలి. కానీ మహర్షి, నాకే కాదు మా అమ్మగారికి కూడా ఇదే వరం కావాలి. అదేంటి, సత్యదేవి తనకే కాదు తన తల్లికి కూడా సంతాన ప్రాప్తికై వరం కోరుతుంది. అప్పుడు మీ తల్లిగారికి కూడా నీతో పాటు సంతాన ప్రాప్తి కావాలనా? అవును, మా తల్లిగారికి నేనొక్కదాన్నే. అందుకే వారి వంశాభివృద్ధికై మగ సంతానం కావాలి. సంతాన ప్రాప్తికై ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నారు. మీ తపశ్శక్తితో మీరే ఆ వరాన్ని ప్రసాదించాలి. అమ్మా సత్యదేవి, ఈ 2 అవిస పాత్రల్లో ఉన్న ఆహార పదార్థాల్లో నా తపశ్శక్తినంతా నింపాను. దీన్ని తిన్న వెంటనే మీరు గర్భం దాల్చుతారు. ధన్యవాదాలు మహర్షి, కృతజ్ఞరాలను. కానీ గుర్తుంచుకో, ఎవరికి కేటాయించిన పాత్రలోని ఆహార పదార్థాలని వారు మాత్రమే తినాలి. ఎట్టి పరిస్థితుల్లో పాత్రలు మారకూడదు సుమా. అదేంటి, 2 పాత్రల్లోనూ ఉన్నది ఒకే ఆహారం కదా, మారితే ఏమవుతుంది? మహర్షి, 2 పాత్రల్లో ఉన్నది ఒకే ఆహారం కదా, మరి పాత్రలు ఎందుకు మారకూడదు? ఎందుకనగా, ఈ కుడివైపున ఉన్న అవిస పాత్రలో ఆహారం తింటే అపరజ్ఞాని, మేధావి, వేదజ్ఞాని పుడతాడు. ఈ ఎడమవైపు ఉన్న పాత్రలో ఆహారం తింటే క్షేత్రం కలిగినవాడు, యుద్ధాలు చేయగలిగిన నైపుణ్యం కలవాడు, ఆవేశపరుడు పుడతాడు. ఇప్పుడు నాకు అర్థమైంది పాత్రలు ఎందుకు మారకూడదో. మా అమ్మగారికి రాజ్యాలు గెలిచే పరాక్రమవంతుడు కావాలి, కనుక ఈ పాత్రలోని ఆహారం తినాలి. నేను బ్రాహ్మణ స్త్రీని, నాకు పుట్టబోయే బిడ్డ వేదజ్ఞాని అయ్యుండాలి. అందుకే ఈ పాత్రలోని ఆహారం తినాలన్నమాట.
ధన్యవాదాలు మహర్షి. అమ్మా సత్యదేవి, ఎలా ఉన్నావు? వచ్చావా అమ్మా? మీ రాకకై ఎదురు చూస్తున్నాను. మీ సంతానోత్పత్తికై ఆహారాన్ని తీసుకువచ్చాను, ఆరగించండి. అదేంటి ఇక్కడ రెండు పాత్రలున్నాయే, ఒకటి నీకు మరొకటి నాకు. ఇందులో నీవు ఆరగించాల్సింది ఇదే ఇదే. ఇంతకీ సరైన పాత్రల్లోని ఆహారాన్నే తిన్నాం కదా, పాత్రలైతే ఏమీ మారలేదు కదా. అదేంటి సత్యదేవి అనుమానపడుతోంది, ఇంతకీ పాత్రలేవైనా మారాయా? ఇంతకీ మహర్షి ఇచ్చిన విధంగానే తిన్నామా లేదా మారాయా? అరే పాత్రలు మారినట్టున్నాయి, ఇప్పుడెలా? మహర్షి మీరే కాపాడాలి. ఏమైంది తల్లి? పొరపాటు జరిగిపోయింది మహర్షి, పాత్రలు మారిపోయాయి. అయ్యో అలాగా, ఇప్పుడు నేనేమీ చేయలేనే. ఎంత పనిచేశావు తల్లి. ఇప్పుడైతే మీ తల్లిగారికి బ్రాహ్మణాంశతో కుమారుడు జన్మిస్తాడు, అలాగే నీకు క్షత్రియాంశతో కుమారుడు జన్మిస్తాడు. నాకు క్షత్రియాంశ కలిగిన కుమారుడు పుడితే ఎలా? మేము బ్రాహ్మణులం కదా, నాకు బ్రాహ్మణ అంశ కలిగిన కుమారుడు కావాలి. మీరే ఏదోక దారి చూపండి మహర్షి, నా కడుపులోని కుమారుడిని నాకు మనవడిగా పుట్టించండి మహర్షి. సరే తల్లి, నేను ఇచ్చిన ఈ వరం ప్రకారం ఎంతో ఆవేశపరుడు, యుద్ధం చేయగలిగినవాడు నీ వంశంలో తప్పకుండా జన్మిస్తాడు. ఇక నీ గర్భాన అపర జ్ఞాని, తపోమంత్రదీక్ష కలిగినవాడు జన్మిస్తాడు. మరింతకీ సత్యదేవికి జన్మించబోయే తపోమంత్ర శక్తిశాలి ఎవరు? అలా జమదగ్నికి రేణుకాదేవికి పుట్టిన ఐదవ సంతానమే భార్గవరాముడు, అతన్నే పరశురాముడు అంటాం. కుమారులారా, మీరు విద్యనభ్యసించే సమయం ఆసన్నమైంది. మీరే మీ గురువులను శోధించి విద్యనభ్యసించండి. అలా తమ తమ గురువులను వెతుక్కుంటూ వెళ్లిన ఐదుగురు సోదరులలో నలుగురికి తమ గురువులు లభిస్తారు. మరి ఐదో వాడైన పరశురాముడికి? నా సోదరులందరికీ గురువు లభించాడు, నాకే ఇంకా దొరకలేదు. ఇప్పటికే ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ఏంటిది, తిరుగుతూ తిరుగుతూ శ్మశానానికి వచ్చేశానే, అక్కడెవరో ఉన్నారు? ఏదో వెతుకుతున్నట్టున్నా. ఎవరికైతే తమ జీవితంలో ఏదీ దొరకదో వారు చావులో వెతుక్కుంటారు. పుట్టుకలో దొరకనిది చావులో నీకేం దొరుకుతుంది? చావులో మన పుట్టుకకు నాంది దొరుకుతుంది. నేను గురువును వెతుక్కుంటూ వచ్చాను. నాకు ఎలాంటి గురువు కావాలంటే నాకు ఏం కావాలో తెలిసేలా చేసేవాడు, నాకు కావాల్సింది సాధించడానికి నాకు కావాల్సిన విద్య నేర్పించేవాడు నాకు గురువుగా కావాలి. నేను నీకు విద్య నేర్పిస్తాను. మహాశివ మీరా? నేను నీకు అష్టశక్తులను ప్రసాదిస్తాను, దాంతోపాటు నీ అన్ని చక్రాలను తేజవంతం చేస్తాను. శివధనస్సు, గండ్రగొడ్డలి కూడా నీకు ప్రసాదిస్తాను. ఇంతకీ నాకు ఎందుకు ఇన్ని శక్తులను, ఇంత విద్యను ప్రసాదిస్తున్నారు మహాశివ? పంటను నాశనం చేసే కలుపు మొక్కలను ఏరడానికే నీకీ అన్ని విద్యలు ప్రసాదిస్తున్నాను. అలా మహాశివుడు భార్గవరాముడికి ఎన్నో శక్తులు విద్యలు ప్రసాదిస్తాడు. ఇంతకీ భార్గవరాముడికి పరశురాముడు అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ మహాశివుడు చెప్పిన కలుపు మొక్కలు ఎవరు? ఆ మాటల్లో ఉన్న అర్థమేంటి తెలుసుకుందాం కాసేపట్లో. అంతవరకు వింటూనే ఉండండి కథాపరణం మీ దియాతో ఈఎఫ్ఎంలో. కథాభరణానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు ఈఎఫ్ఎం మీ దియాతో. ఈరోజు మనం పరశురాముడి కథ గురించి చెప్పుకుంటున్నాం కదా. శివుడి దగ్గర విద్యను అభ్యసించిన భార్గవరాముడికి శివుడు ప్రసాదించిన గండ్రగొడ్డలి వల్ల పరశురాముడు అనే పేరు వస్తుంది. పరశు అంటే గొడ్డలి. మరి విద్యను అభ్యసించి తన ఆశ్రమానికి తిరిగి వచ్చిన పరశురాముడు ఒకరోజు, కుమారులారా వంట చేయాలి, కట్టెలు తీసుకురండి. అలాగే తల్లి. అందరూ కట్టెలు తీసుకొచ్చారు, మరి పరశురాముడు ఎక్కడా? పరశురామా, పరశురామా, కట్టెలు తీసుకురమ్మంటే ఏకంగా మహావృక్షాన్ని పెకిలించి తెచ్చాడేంటి? ఓహో, భృగు మహర్షి ఇచ్చిన వరం వల్ల పుట్టిన కుమారుడే నా పరశురాముడన్నమాట. రేణుక, నేను మహాయజ్ఞాన్ని తలపెట్టదలిచాను, దానికై నీవు పచ్చికొండలో నీటిని తీసుకురావెలను. అలాగే స్వామి. ఏమిటి ఈ శబ్దం? ఎవరు ఈ గంధర్వుడు? చెలికత్తెలతో సరసాలాడుతున్నాడు. నా శరీరంలో ఏవో కోరికలు కలుగుతున్నట్టున్నాయి. అయ్యో, పచ్చికొండను నొక్కేశాను, పగిలిపోతే?
స్వామి, ఇదిగో పచ్చికుండలో నీళ్లు. అయ్యో, హోమాగ్నిలో నీళ్లు పడ్డాయే. ఆ ఓసి మూర్ఖురాలా, ఎంత పని చేశావు? ఎన్నో ఏళ్లగా తలపెట్టని ఈ మహాయజ్ఞాన్ని నాశనం చేశావు. పాతివ్రత్యాన్ని మరిచి దురాలోచనలకు లోబడతావా? కుమారులారా, వెంటనే మీ తల్లిని వధించండి. కన్న తల్లిని వధించడమా? ఎక్కడైనా ఇది సాధ్యపడుతుందా? ఇంతకీ అప్పుడేం జరిగిందంటే, తండ్రి గారు, ఎంతైనా కన్న తల్లిని చంపడం మహాపాపం. మేము మా తల్లిని చంపలేము. మీరు చెప్పిన ధర్మం ప్రకారం తల్లిని స్త్రీని చంపరాదు. అలాగా? అయితే పరశురాముడు ఎక్కడ? పరశురామా! చెప్పండి తండ్రి. పరశురామా, వెంటనే మీ తల్లిని హతమార్చాలి. అలాగే నా మాట కాదన్నందుకు నీ అగ్రజలను కూడా వధించాలి. అలాగే తండ్రి. పరశురామా, నేనడిగిన వెంటనే మీ అన్నలు ధర్మమని మాతృవాత్సల్యమని ఆయన అన్నారు. మరి నీకు అవేమీ గుర్తురాలేదా? నాకు అవేమీ కనిపించలేదు. కేవలం పితృవాక్య పరిపాలన ఒక్కటే గుర్తుకు వచ్చింది. అందుకే మీరు చెప్పిన వెంటనే నేను ఆచరించాను. నీకెలాంటి వరం కావాలో కోరుకోనాయనా. అలా తల్లిని అన్నలను చంపిన తరువాత ఏం వరం కావాలి అని అడిగితే అప్పుడు పరశురాముడు, తండ్రి, మీ ఆజ్ఞ మేరకు నేను నా తల్లిని సోదరులను వధించాను. మీరు వరంగా వారిని తిరిగి బ్రతికించండి. అదే నా కోరిక. తదాస్తు. కాని పరశురామ, నీ తల్లి మీద నీ అగ్రజుల మీద ఇంత వాత్సల్యం ఉండగా వాళ్ళని ఎలా హతమార్చావు? వాళ్ళు లేకుండా ఎలా ఉండగలవు? తండ్రి, ఎవరికైతే తిరిగి సృష్టించే శక్తి ఉంటుందో వారే నాశనం చేయాలి. మీరు మహాశక్తివంతులు. చనిపోయిన నా తల్లిని అన్నలను మీరు బ్రతికించగలరు. అందుకే నేను వారిని హతమార్చాను. చిరంజీవిగా వర్ధిల్లు నాయనా. ఎంత బాగా చెప్పాడో కదా పరశురాముడు. ఇది అందరూ ఆచరించాల్సిన విషయమే. అపర మేధావి ఎంతో శక్తివంతుడైన పరశురాముడు బ్రాహ్మణ ధీరుడు భృగుమహారాజు వరం వల్ల జన్మించి మహాశివునిచే విద్యను అభ్యసించిన పరశురాముడు ఆ ఆశ్రమంలోనే ఉండిపోతాడా? అలా ఆశ్రమంలో వారు సంతోషంగా జీవించగా ఒకరోజు 1000 చేతులు కలిగిన కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వేటకై అడవికి వస్తాడు. అప్పుడు, అసలు ఈ ఋషులు మునులు అడవుల్లో ఆశ్రమాల్లో ఎలా జీవిస్తారో. రాజా, మీరు బాగా ఆకలిగా ఉన్నట్టున్నారు, మా ఆశ్రమానికి రండి. మేము వందల సంఖ్యలో ఉన్నాం, అయినా మీ ఆశ్రమాల్లో మాకే లభిస్తుంది. మేము రాము. మీరు ఏమి కోరినను నేను తీర్చేదను. ఆహా, అలాగా? సరే. అటులారా, మీకు ఏం కావాల్సినా అడగండి, ఎలా తెస్తాడో చూద్దాం. మరిన్ని ఆహార పదార్థములు కావాలి, ఆకలి, ఇంకా తీసుకురండి. అరే, ఒక బ్రాహ్మణుడు అడవిలో చిన్న ఆశ్రమంలో నివసించేవాడు, ఏమడిగినను ఎలా తీసుకువస్తున్నాడు? అవును కదా, మరి జమదగ్ని అడిగినవన్నీ ఎక్కడినుంచి తీసుకొస్తున్నాడు? తన తపోశక్తిని ఉపయోగిస్తున్నాడా ఏంటి? అరెరే, అలా చేయరే. అప్పుడు, మీ కోరికను నేను తీర్చేదను. మీకు ఇంకను ఏమి కావాలనో కొంచెం ఆలోచించండి, నేను లోనికి వెళ్ళి వస్తాను. ఆ, ఎలా తీసుకువస్తున్నాడు? ఇతని దగ్గర ఏదో మాయ ఉంది. భటులారా, వెళ్ళి చూసిరండి. మహారాజా, మహారాజా, జమదగ్ని వద్ద కామధేను ఉంది. ఓహో, అదా దీనికి కారణం. అయితే నేను తక్షణమే ఆ జమదగ్ని దగ్గరికి వెళ్ళి కామధేనువుని అడుగుతాను. జమదగ్ని, నాకు నీ కామధేనువు కావాలి. మహారాజా, ఆ కామధేనువు మీతో వస్తే సంతోషంగా తీసుకువెళ్ళండి. ఓహో, ఈ జమదగ్ని బతికున్న ఎడల ఈ కామధేనువుని సాధించలేను. సైనికులారా, ఈ జమదగ్నిని హతమార్చి ఆ కామధేనువుని తీసుకురండి. పరశురామా, పరశురామా! తల్లి, ఏం జరిగింది తల్లి? ఆ కార్తవీర్యార్జునుడు కామధేను కోసం నీ తండ్రిని సోదరులను హతమార్చాడు. నీవు తక్షణమే ఈ భూమి మీదున్న రాజులందరినీ సంహరించు. ఇదే నా చివరి కోరిక. తప్పకుండా నీ కోరిక నెరవేర్చుతాను తల్లి. అమ్మో, అతి బలవంతుడు, కోపిష్టి, పితృవాక్య పరిపాలకుడైన పరశురాముని తండ్రి అయిన జమదగ్నిని చంపేశారు. ఇప్పుడా పరశురాముడు ఏం చేస్తాడో. ఓరి కార్తవీర్యార్జున, బయటికి రారా. ధైర్యముంటే నాతో తలబడి గెలువు.
మహారాజా, పరశురాముడు మీతో యుద్ధానికి సవాలు విసురుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు నాతో యుద్ధమా? అతన్ని హతమార్చడానికి నేనక్కర్లేదు, మీరు చాలు, వెళ్ళి హతమార్చండి. మహారాజా, మహారాజా, పరశురాముడు అందరినీ ఖండఖండాలుగా నరికేస్తున్నాడు, మీరే రావాలి ప్రభు. మహిమాం, మహిమాం. ఒక బ్రాహ్మణుడికి ఇంత బలమా? ఓరి పరశురామా, నీకిదే నా హెచ్చరిక. నాకున్న ఈ 1000 చేతులకు నీవు బలికాక ముందే ఇక్కడి నుండి వెళ్ళిపో. ఒట్టి మాటలేల కార్తవీర్యార్జున, నాతో తలబడి ఎదుర్కో. మహాబలశాలి అయిన రావణాసుని మట్టి కరిపించాను, నీవు నాకో లెక్క? అది ఒకప్పటి మాట, నా తండ్రిని చంపిన వాడితో నాకు మాటలేల. ఈ రాజుల అహంకారాన్ని జయించడానికే నేను పుట్టాను, ఇదే నా శపథం. ఈ భూమి మీద అహంకారంతో రగిలే రాజులందరూ నా గండ్రగొడ్డలికి బలికాక తప్పదు. ఎవరు ఎవరిని హతమార్చారో చూసుకుందాం. అలా పరశురాముడు భూమండలాన 22 పర్యాయాలు దండెత్తి రాజు అనేవాడిని మిగల్చకుండా చేశాడు. ఆ సమయంలో పరశురాముడికి దొరకకుండా మిగిలిన రాజులంతా వారి ప్రాణాలను కాపాడుకోవడానికి చేతులకు గాజులు తొడుక్కొని ఆడవారి వలె వేషాలను మార్చుకుని ఆడవారు మరియు జంతువులుండే దగ్గర దాక్కుని వారి ప్రాణాలను కాపాడుకున్నారు. అప్పుడే చేత కాకపోతే చేతులకు గాజులు తొడుక్కొని కూర్చో అనే నానుడి పుట్టింది. ఇదండి ఇవాల్టి కథాభరణంలోని పరశురాముడి కథ. ఈ కథలోని పాత్రలు: పరశురాముడు ఆర్జే విజ్జు, కార్తవీర్యార్జునుడు ఆర్జే సీను, జమదగ్ని ఆర్జే మహి, జమదగ్ని భార్య రేణుక ఆర్జే సంగీత, రుచికుడు ఆర్జే శౌర్య, సత్యదేవి ఆర్జే శశి, గాది మహారాజు ఆర్జే సూరి, భృగుమహర్షి భగవతిరావు, సత్యదేవి తల్లి ఆర్జే సిరి, మహాశివుడు కృష్ణంరాజ్, భటులు మరియు వరుణుడు ఉదయ్, మాటలు ఆర్జే నిధి, సంగీతం భగవతిరావు. ఇది ఈఎఫ్ఎం సమర్పణ.